ప్రాథమిక వాక్యంలో చూసినట్లయితే మరలా అదే భాగం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేను నీవు తెలుసుకొనుము. చాలండి, ఇక్కడ చూసినట్లయితే కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే బట్ బీ అష్యూర్డ్ అనేటువంటి మాట అండి. బీ అష్యూర్డ్, జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు అంటున్నటువంటి మాట నిశ్చయముగా, దేవుడు అంటున్నటువంటి మాట విత్ అష్యూరెన్స్, దృఢముగా నిశ్చయముగా నిజముగా నేను మీకు దహించు అగ్ని వలె నేను వెళ్ళాలి అని ఆశపడుతుంటున్నాను. ప్రిమన వలన ఒక్కసారి మీరు పిక్చరైజ్ చేసుకోవడం ప్రారంభించండి. ట్రై టు పిక్చరైజ్. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నేను పిక్చరైజ్ చేసుకున్నానండి, ఇమాజిన్ చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఒక అగ్ని మన ముందర వెళ్తూ ఉందంటే ప్రిమన వలన అది ఊహించడానికి కూడా కష్టమండి. అయితే ఇక్కడ దేవుడు అంట దహించు అగ్నిలాగా వెళ్తున్నాడు. అంటే నీ ముందర ఎటువంటి అనానుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయో లేదా ఎటువంటి శత్రువులు అయితే ఉంటారో దేవుడు అంటున్నటువంటి మాట వాటిని నేను దహించి వేస్తూ వెళ్తాను. ఇమాజిన్ ప్రేమన వాళ్ళరా, ఒక్కసారి మీరు ఊహించండి, దేవుడు దహించు అగ్నిలాగా మీ ముందర వెళ్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే అసలు ఎవరిని గురించి దేవుడి మాట అంటున్నాడండి? బైబిల్లో మనం చదువుకున్నాం కదా, అయినా వారిని నశింపజేసి. ఒక్కసారి మనం ఈ మాట చదువుకుందామా, ద్వితీయోపదేశ కాండము 9:3లో 2వ భాగం మనం చదువుకుందాం. ఆయన వారిని అనేటువంటి మాట, ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. చాలండి, దేవుడు అన్నాడు కాబట్టి. బైబిల్లో రాయబడినటువంటి మాట వారిని నశింపచేసి, రెండవదిగా మీరు చూసినట్లయితే వారిని కూలదొట్టి, మూడవదిగా చూసినట్లయితే మీరు వారిని నశింపచేస్తారు. అసలు ఎవరండి, ఎవరిని గురించి దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలకు ఎవరు వ్యతిరేకంగా ఉంటున్నారు? అసలు ఎవరు ప్రేమైన వాళ్ళ వారు? బైబిల్లో చూసుకుందామా, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానించుకుందాం. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా. చాలండి, చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం ధ్యానం చేసుకుందామా. బైబిల్లో రాయబడినటువంటి మాట దేవుడు ఇశ్రాయేలులతో అన్నాడు. ఈ 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆ ప్రజలు గొప్పవారు, ఓకే. రెండవదిగా ఉన్నత దేహులు, ఓకే. మూడవదిగా వారు నీవు ఎరిగిన అనాకీయులు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, వారు నీవు, దేవుడు ఇశ్రాయేలుతో ఆ దేశమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యు నో దెమ్ ప్రెటీ వెల్. వారు ఎవరంట? అనాకీయులు. నాలుగవదిగా మీరు చూసినట్లయితే అనాకీయుల ఎదుట ఎవరును నిలవలేరు అను మాట మీరు విన్నారు కదా. అంటే ఆ అనాకీయులను వాళ్ళు అప్పటికి ఇంకా చూడలేదండి, వాళ్ళు విన్నారు. ఎవరంట అండి అనాకీయులు? ఇంతకు ముందు మరి దశాబ్దము అందామా లేదా ఇంతకు ముందు జనరేషన్లో ఉండేటువంటి ఇస్రాయిలీలు అయితే అనాకీయులను చూశారు, వారి గురించి వీరికి చెప్పారు. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట ఆ అనాకీయుల ఎదుట ఎవరును నిలవలేరు అనేటువంటి మాట మీరు వింటిరి కదా. అంటే దే హర్డ్ సంథింగ్ అబౌట్ అనాలకైట్స్. ఆ అనాలకీయులం గురించి వాళ్ళు ఏదో విన్నారు, ఏదో వినకూడనిది వాళ్ళు విన్నారు. దేవుని బిడ్డలారా, అసలు ఎవరండి ఈ అనాకీయులు? వారి చరిత్ర మీరు చూసినట్లయితే బైబిల్లో మనకు కనిపించేటువంటి మాట ఏంటిదో తెలుసా? ఈ అనాక్ అంటారండి, అనాకీయులు అనేటువంటి వాళ్ళు. అనాక్, ANAK, ఆ మాట యొక్క అర్థము హీబ్రూ బైబిల్లో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా లాంగ్ నెక్డ్ జాయింట్ పీపుల్ అని కనిపిస్తుంది బైబిల్లో మీకు కనిపించదండి. బట్ ఇఫ్ యు లుక్ ఇన్ టు హీబ్రూ ట్రాన్స్లేషన్ ఈ అనాక్ అనేటువంటి మాటకు, అందుకే అనాకీయులు అన్నారండి, అనాక్ అక్కడి నుంచి వచ్చింది. వారు ఎవరంట? లాంగ్ నెక్డ్ జాయింట్ పీపుల్. ఇంకా ఏమని రాయబడిందంటే జాయింట్ రేస్ పీపుల్, వార్ పీపుల్ అని కూడా వాళ్ళకి పేరు పెడతారండి. జాయింట్ రేస్ అంటే అర్థం ఏంటిదంటే అండి, వారి దశాబ్దం అంతా లేదా వారి తరములన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయంట. దేవుని బిడ్డలారా, అటువంటి తరములు ఈ అనాకీయులు. చాలా పొడవైనటువంటి వాళ్ళు, వారి మెడలు కూడా చాలా లాంగ్ నెక్ అనేటువంటి మాట కనిపిస్తుంది.
అంత పొడువుటి అంత భయంకరమైనటువంటి వాళ్ళు ఈ అనాకీలు. దేవుడు అన్నారు వారి ఎదుట ఎవరును కూడా మీరు నిలవలేరు అనే మాట మీరు వింటిరి కదా. ఇంతకు ముందు మీకు ముందు ఉండేటువంటి ఇశ్రాయేలు దగ్గర నుంచి మీరు విన్నారు కదా, అదే దేవుడు ఆ ఇశ్రాయేలుతో అంటున్నటువంటి మాట అండి. బైబిల్లో మీరు చూసినట్లయితే ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడండి, నీవు వింటివి కదా అనేటువంటి మాట దేవుడు ఎందుకు అన్నాడు? బైబిల్లో చూస్తామా, సంఖ్యాకాండము 13:28 చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 13:28. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పచ్చనములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. చూడండి, మాటి మాటికి ఈ అనాకీలే కనిపిస్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు వారిని గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే సంఖ్యాకాండంలో వారిని గురించి ఇశ్రాయేలు చూసి భయపడ్డారు. ఏం జరిగింది? బైబిల్లో చూసినట్లయితే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నీవు ఈ 12 గోత్రంలో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించు, ఆ యొక్క కనాను దేశంలోనికి నీవు వారిని పంపించు. దేవుడు అన్నటువంటి మాట వేగు చూడ్డానికి 12 మంది వెళ్ళారు. మనకు అందరికీ కూడా ఆ స్టోరీ బాగా తెలుసు. అవుట్ ఆఫ్ 12 10 మంది వెన్నికొచ్చారండి, అందరూ వెన్నికొచ్చారు. అయితే 12 మందిలో 10 మంది మాత్రమే ఏమన్నారంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం, చాలా బాగుంది, ఇదిగో ఈ పండ్లు అక్కడ ఉన్నాయి. మోషేకు చూపిస్తుంటున్నారు, లుక్ అట్ దీస్ ఫ్రూట్స్, ఈ పండ్లు నీవు చూడు మోషే. అంటే ఆ దేశం యొక్క గొప్పతనము వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నారు తెలుసా, అక్కడ అమాలేకీయులు ఉన్నారు, వాళ్ళు అన్నారు అక్కడ హిత్తియులు ఉన్నారు, అక్కడ హిజ్జీయులు ఉన్నారు, ఎబూసీయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరి గురించి చెప్తూ ఒక్క మాట వాళ్ళు యాడ్ చేశారండి, మరియు అక్కడ అనాకీలు ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా బాగా రాయబడి ఉంది. ఏమన్నారంటే మోర్ ఓవర్ వీసా అనలకైట్స్, మోర్ ఓవర్ వీసా అనలకైట్స్. ఎందుకండి ఆ మాట రాయబడాలి? అక్కడ అమాలేకులను వాళ్ళు చూశారు, ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో చాలా మందిని వాళ్ళు చూశారు. దేవుని బిడ్డలారా, చాలా మందిని వాళ్ళు చూశారు, అక్కడ అనేక మందిని వాళ్ళు చూశారు. అమాలేకులను చూస్తారు, హిబ్బీయులను చూస్తారు, లేదా హిత్తియులను చూస్తారు, ఎబూసీయులను చూస్తారు. వారి గురించి వాళ్ళు పెద్దగా మాట్లాడలేదండి. అయితే వాళ్ళు అన్నారు, మరియు అక్కడ అనాకీయులను మేము చూసాము. మోర్ ఓవర్ వీ సా అనలకైట్స్, వారిని గురించి ఇస్రాయేల్ భయపడడం ప్రారంభించారు. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో నేను చెప్తానండి, ద్వితీయోపదేశ కాండము 9:3 మనం చదువుకుందామా. ద్వితీయోపదేశ కాండము 9:3. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే దేవుని వాక్యమును పదపదము మనం ధ్యానం చేయాలండి. ఎందుకు దేవుడు నీ ఎదుట అన్నాడండి? దేవుడు ఇశ్రాయేలుకు తెలియకుండానే సీక్రెట్గా రహస్యముగా ఇశ్రాయేలు రాకముందే దేవుడు అనుకునే వాడిని చంపేవాడు అనాకీయులను, అవునా? అయితే దేవుడు అన్నాడు, నీ ఎదుటనే నేను చేస్తాను ఇశ్రాయేలు. ప్రిమిన వలన మొదటి వచనంలో చూసినట్లయితే, ఓ ఇశ్రాయేలు వినుము, వారు నీకంటే బహు గొప్ప జనులు. దేవుడే అంటున్నాడు, దే ఆర్ గ్రేటర్ దాన్ యూ, వారు నీకంటే మిక్కిలి గొప్ప జనులు, వారి పట్టణములు వారి ప్రాకారములు ఆకాశములు అంటుకుంటున్నాయి. దేవుడే అంటున్నాడు, అది మొదటి వచనం. రెండవదిగా దేవుడు అన్నారు, వారి ఎదుట ఎవరూ నిలవలేరని మీరు వింటిరి కదా. అంటే ఇంతకు ముందు తరములో ఉండేటువంటి వాళ్ళు వీరికి చెప్పారండి. అయితే మూడవ వచనంలో చూసినట్లయితే దేవుడు అన్నాడు, నీ ఎదుటనే నేను వారిని నశింపజేస్తాను. ప్రిమన వాళ్ళరా, దేవుడు అనుకునింటే ఇంకా మంచిగా వారు చూడకముందే వారిని చంపేయచ్చండి. అయితే దేవుడు అన్నాడు, నీ ఎదుట. ఎందుకండి? ఏ అనాకీయులను చూసి నువ్వు భయపడ్డావో, ఏ అనాకీయులను గురించి నీవు వారి ఎదుట మేము నిలవబడలేము అని నీవు అన్నావో, అంత నీవు భయపడుతున్నావు కదా. వారి పట్టణములను చూసి నువ్వు భయపడుతున్నావు. వారి యొక్క ఆనాక్, నేను చెప్పానండి, ఆనాక్ అంటే లాంగ్ నెక్, పొడువైన మెడ ప్రేమైన వాళ్ళదా, అంత పొడువటి జయంట్ రేస్ పీపుల్ని చూసి నీవు భయపడుతున్నావు కదా. నేను నీ ఎదుట వాడిని ఏం చేస్తాను నీ ముంచుడు ఇప్పుడు. అదే అండి దానికి అర్థము. దేవుడు దహించు అగ్ని ప్లస్, అందుకే ముందు భాగంలో నేను చూపాను ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. దేవుడు అన్నాడు, నా బిడ్డలు అయినటువంటి మీరు ఇంత భయపడుతున్నారా,
ఈ అనాకీలను గురించి మీ ఎదుట నేను ఏం చేస్తానో మీరు చూడండి. ప్రిమిన బాలరా, ఇంకా మనం చూస్తామా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం మనం ధ్యానించుకుందాం. నంబర్స్ చాప్టర్ 13:33. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడితల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. చాలండి, ఈ ఇస్రాయేల్ ఎంత ఓవర్ యాక్షన్ అందామా దేవుని బిడ్డలారా. ఒకవేళ మోషే వేగు చూడడానికి పంపిస్తే ఎంత ఈవిల్ రిపోర్ట్ వాళ్ళు తీసుకొస్తున్నారు. నేను ఎందుకు ఈవిల్ రిపోర్ట్ అంటున్నానంటే చాలా ఓవర్గా మాట్లాడినారు అని నేను చెప్పగలను దేవుని బిడ్డలారా. మోషే ఇస్రాయేలును లేక 12 మందిని వేగు చూడడానికి పంపించాడు. వాళ్ళంతా రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు. ప్రిమిన వాళ్ళని ఇక్కడ చూసినట్లయితే వీరు పలుకుతున్నటువంటి మాటలు మీరు చూడండి. అక్కడ నెఫీల సంబంధులైనటువంటి అనాకు వంశస్థు నెఫీలని మేము చూచితిమి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బైబిల్ కామెంటరీస్ కూడా మీరు చూసినట్లయితే ఈ నెఫీలు అనాకీలు ఒకటే అని కొంతమంది చెప్తారు. మరికొంతమంది ఏం చెప్తారంటే డిసెండెంట్స్ అని చెప్తారు. అయితే ఒక్క ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ నెఫీతీలు అన్ని బ్రాకెట్లో సన్స్ ఆఫ్ అనలకైట్స్ అన్నారండి. సన్స్ ఆఫ్ ఆనాక్ అని ఒక చోట రాయబడింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఒకే రేస్కి చెందినటువంటి వాళ్ళు. ఈ ఇస్రాయేలులు వేగు చూడడానికి వెళ్ళారు అంటే సీక్రెట్గా చూడాల్సిందే అండి. అంటే ఆ నెఫీలు కనిపిస్తుంటారు, లేదా ఇక ప్రాంతంలో దేశంలో ఎవరైతే ఉన్నారో వారిని ఈ వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు చూస్తారు దేవుని బిడ్డలారా. అయితే వారు వీళ్ళని చూడరండి, ఎందుకంటే వీళ్ళు రహస్యంగా ఉన్నారు. అయితే వీరు మోషేతో వచ్చి ఏమంటున్నారు, వారి దగ్గర వాళ్ళు అంటున్నటువంటి మాట, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటున్నాం. వాళ్ళు అన్నటువంటి మాట, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. ఓకే, బాగుందండి. అయితే వాళ్ళు ఇంకా ఏమన్నారు, వారి దృష్టికి కూడా మేము అట్లే ఉన్నాము. అది వీరికి ఎలా తెలుస్తుందండి? నేను అదే అంటున్నాను దేవుని బిడ్డలారా, వీరి యొక్క థింకింగ్ మీరు చూడండి. మా దృష్టికి వారి ఎదుట మేము మిడతల వలె ఉన్నాం, భయపడ్డారండి. అయితే ఆ నెఫీదీలో ఉన్నటువంటి వాళ్ళు వీరిని చూడని కూడా చూడలేదు. అయితే వీళ్ళు మోషేతో వచ్చి అంటున్నటువంటి మాట, వారి దృష్టికి కూడా మేము ఆ విధంగానే ఉన్నాము మోషే. ప్రిమిన వాళ్ళరా, ఎంతగా ఈ వేగు చూసినటువంటి వాళ్ళు, లేదా ఇస్రాయేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత నెగిటివ్గా అందామా, ఎంత ఓవర్ థింక్ వాళ్ళు చేస్తున్నారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అన్నాడు, మీరు అంతగా భయపడుతున్నారు కదా, ఆ అనాకీలను చూసి మీరు అంతగా భయపడుతున్నారు కదా. ఇస్రాయేలులారా, ఓ ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా దహించు అగ్నివలే నీ ముందర నీ ఎదుట వారిని నశింపజేస్తాను. దేవుడు అంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. మరి ఒక్కసారి ఈ భాగం చదువుకుని మనం ముగించుకుందామా. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకునుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. చాలండి, 3 వాగ్దానములు ఈ ఒక్క మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి, దేవుడు అన్నాడు నేను మీ ముందర దహించు అగ్ని వలె వెళ్తాను. అది మొదటిది. దాని ప్లస్ యాడెడ్ ఏంటిదంటే రెండవదిగా దేవుడు అన్నాడు వారిని నీ ఎదుట నేను నశింపజేస్తాను, వారిని కూలద్రోలుతాను. అది రెండవది. మూడవదిగా దేవుడు అంటున్నాడు యెహోవా నీతో చెప్పినట్లు. దేవుడు ఆల్రెడీ వారికి చెప్పాడు. ఏంటిది, నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే నీవు వారిని నశింపజేసేదవు. ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే నౌ యూ విల్ అన్నిహిలేట్ దెమ్ అనేటువంటి మాట. నీవు వారిని వేగమే నశింపచేస్తావు. ప్రిమనటువంటి వాళ్ళరా, అంటే ఎంత సులువుగా దేవుడు వారికి అప్పగించాడండి. అనాకీయులను నేరుగా దేవుడు ఇస్రాయేలుకు అప్పగించలేదు. నేరుగా అప్పగిస్తే యుద్ధం చేయవలసి వస్తుంది, కొద్దిగా కష్టం దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంట వారి ఎదుట మొదటగా వారిని నశింపజేశాడు, కూలద్రోలాడు, ఆ తర్వాత ఇస్రాయేలుకు అప్పగించాడు. వారేం చేశారంట, వేగమే వారిని నశింపజేశారంట. ఎందుకు వేగమే? ప్రిమిన వాళ్ళరా, ఆల్రెడీ దేవుడు ఏదైతే చేయాలో అది చేసేసాడు, కనుక వీళ్ళు వేగమే నశింపజేస్తున్నారండి. ఇన్ ద సేమ్ వే దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2022వ సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానంలో నుంచే 3 విషయాలను దేవుడు మనకు చెప్తున్నాడు. ఒకటి ఏంటిదంటే నీ దేవుడైన యెహోవా ఈ నూతన సంవత్సరంలో ఆయన దహించు అగ్నివలే నీ ముందర ఆయన వెళుతూ ఉంటున్నాడు.
రెండవదిగా దేవుడు అంటున్నటువంటి మాట, నీ ఎదుట ఎవరైతే సో కాల్డ్ అనలకైట్స్ ఉంటున్నారు, ఎవరైతే అనాకీలు, మోర్ ఓవర్ అంటున్నానండి, బైబిల్లో చెప్పబడిన మాట నేను చెప్తున్నాను, మోర్ ఓవర్ అనాలకైట్స్, సో కాల్డ్ అనాలకైట్స్ ఎవరైతే ఉంటున్నారో దేవుడు అంట మొదటిగా వారిని నశింపజేస్తాడు, అది కూడా నీ ఎదుటనే అండి. మరలానే చెప్తున్నాను దేవుని బిడ్డలారా, యు విల్ సీ, నువ్వు అది చూడటం ప్రారంభిస్తావు, నీ ఎదుట ఎవరైతే నీ అనాలకీయులు ఉంటున్నారో నీ ఎదుటనే దేవుడు వారిని నశింపజేస్తాడు. బేస్డ్ ఆన్ ద వర్డ్, వాక్యమును ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత దేవుడు వారిని మీకు అప్పగిస్తాడండి, ఎందుకంట నీవు కూడా వేగమే వారిని నశింపచేయడానికి, నీవు కూడా వేగమే వారి మీద విజయము సాధించడానికి, నీవు కూడా వేగమే, ఎందుకంటే వేగమే దేవుడు ఆల్రెడీ నీ కొరకు చేసి ఉన్నాడు కనుక, ఆల్రెడీ నీ కొరకు ఆయన దహించు అగ్నిలాగా ఆయన ఆపరేట్ అయ్యి ఉన్నాడు కనుక, నీ జీవితంలో వేగమే ఆయన నీ జీవితంలో నిన్ను నడిపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రేమైన వాళ్ళరా, దేవుడు మీ ఎదుట ఉంచినటువంటి సవాలులలో, మీ ఎదుట ఏవైతే దేవుడు ఉంచి ఉన్నాడో నీవు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పరిస్థితికి తగినట్లుగా దేవుడు వాగ్దానం ఇస్తాడు. అండ్ బిహైండ్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం వెనకల ఒక కారణం ఉంటుంది. మూడవదిగా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు వాగ్దానము స్వతంత్రించుకోలేరు. అందుకే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువా శాంక్టిఫై, మీరు పరిశుద్ధపరచుకోనండి, పరిశుద్ధపరచబడిన వాళ్ళే వాగ్దానమును పొందుకుంటారు, పరిశుద్ధత లేని వారు వాగ్దానమును పొందుకోలేరు, పరిశుద్ధపరచబడిన వాళ్ళే వాగ్దానమును పొందుకుంటారు, పరిశుద్ధత లేని వారు వాగ్దానమును పొందుకోరు. దేవుడు ఇంకా అన్నాడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, శత్రువులకు మాత్రమే కాదు ఇశ్రాయేలుకు కూడా ఆయన దహించు అగ్నిలాగానే ఉన్నాడంట. ఎందుకు కండిషన్ పెట్టాడు దేవుడు, నా వాక్యమునకు వ్యతిరేకంగా మీరు చేశారా, ఐ విల్ బీ ఎ కన్స్యూమింగ్ ఫైర్, మీకు కూడా నేను దహించు అగ్నిలాగానే ఉంటాను. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాగ్దానమును ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఆ వాగ్దానమును మనకు పాజిటివ్గా మరి తీసుకోవడం ప్రారంభిస్తామండి. దేవానికి స్తోత్రమునైన, యేసయానికి స్తోత్రమునైన, దహించు అగ్నివై మా మధ్యలోనికి దిగిరండి ప్రభువా. ఫాదర్ కమ్ డౌన్ యాజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. మా ఎదుట ఎవరైతే ప్రభువా అనాకీలు ఉన్నారో నాయన, తన్ని మా ఎదుట ఎవరైతే సో కాల్డ్ అనాకీలు ఉన్నారు ప్రభువా, ప్రార్థన చేస్తుంటున్నానయ్యా తండ్రి, మా ఎదుట మీరు వారిని నశింపచేసి మా ఎదుట మీరు వారిని కూలగొట్టమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా తండ్రి. ద సో కాల్డ్ అనాలకైట్స్ ప్రభువా, ఎవరైతేనైనా లాంగ్ స్టిఫ్ నెక్డ్ పీపుల్ తన్ని మా ఎదుట జాయింట్స్ గా ఎవరైతే ఉంటున్నారో, యేసు నామమందు తన్ని వారు నేలన కూలుదురుగాక, నేలన కూలుదురుగాక ప్రభువా. ఆ అద్భుతము మా ఎదుట మీరు చేయాలి నాయన, మేము మా కన్నులతో ఆ అద్భుతము ఈ సంవత్సరంలో మేము చూడాలి ప్రభువా తండ్రి. నీకే స్తోత్రమునైనా ఈ సంవత్సరమునైనా ఒక స్వాధీనపరచుకునేటువంటి సంవత్సరముగా ప్రకటిస్తున్నాను. ఫాదర్ యాజ్ యువర్ సర్వెంట్ లార్డ్ ఐ డిక్లేర్ అండ్ ఐ ప్రొఫెసై దిస్ ఇయర్ షల్ బి ఎ ఇయర్ ఆఫ్ పొసెషన్ మై లార్డ్, పొసెసింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, పొసెసింగ్ ఆర్ ద ఇన్హెరిటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. తండ్రి నీకే స్తోత్రమునైనా ఈ సంవత్సరమునైనా స్వాధీనపరచుకునేటువంటి సంవత్సరంగా ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరమునైనా ఒక దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, ఆత్మపూరితమైనటువంటి, అభిషేకముతో కూడిన, ఆరోగ్యకరమైన సంవత్సరముగా ఈ సంవత్సరము ఉండునుగాక ప్రభువా. దహించు అగ్నివలే ఈ రోజు మొదలుకొని నాయన మా ముందర మా జీవిత కాలం అంతా మీరు వెళుతూనే ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు వెళుతూనే ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు వారి జీవితంలో స్వస్థతలు, అద్భుతములు తండ్రి ఉండునుగాక, వ్యాధులు తొలగిపోనుగాక, ఎవ్రీ లీగల్ ఇష్యూస్ యేసు నామందు బ్రేకగునుగాక, బ్రేకగునుగాక తండ్రి. ఈ సంతానము లేని వారిని ప్రభువా ఫాదర్ విజిట్ దెం ఇన్ ద ఫస్ట్ 3 మంత్స్, ఈ మొదటి 3 నెలల్లోనే ప్రభువా తండ్రి వారు గర్భము అనే దీవెన వాళ్ళు పొందుకుందురుగాక, వివాహము తండ్రి, ఉద్యోగము,
ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇన్హెరిటింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.